హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ రాజు ఇటు మునుగోడులో త్రిముఖ ఊరు నడుస్తుంది అందులో బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ముగ్గురికి ముగ్గురు పార్టీలు మాత్రం ఎవ్వరు కూడా తగ్గేదే లే అని చెప్పేసి కూడా అంటున్నారు అందుట్లో ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా అటు కాంగ్రెస్ పార్టీ కూడా రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలు నూట ఐదు గ్రామాలలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తుంది ఇదే అనువుగా తీసుకొని ఇటు కేసీఆర్ కూడా ప్రజా దీవెన సభ అని చెప్పేసి కూడా ఒక ప్రజా దీవెన సభ పేరుతో కూడా సభ ఏర్పాటు చేసుకున్నారు దాదాపుగా లక్ష మంది టార్గెట్ తోటి లక్ష మందిని ఈ సభలో ఉండాలి ఇప్పటి వరకు ఏ జిల్లాలో జరిగినటువంటి సభ ఈ మునుగోడు జిల్లాలో అంటే మునుగోడు నియోజకవర్గంలో జరగాలి అని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు గట్టిగానే నిర్ణయించుకున్నారు అందుకని చెప్పేసి ఏడు మండలాలకి ఇద్దరిద్దరు ఒక్క మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలు అందులో మళ్ళీ ఇన్ఛార్జులు సో ఇంకా టీఆర్ఎస్ టీం అంతా మునుగోడు పైననే ఉందనుకొని కూడా అనుకోవచ్చు ఇటు కార్పొరేటర్లు వార్డ్ మెంబర్ల దగ్గర నుంచి లెక్క పెట్టుకుంటే మంత్రుల దగ్గర వరకు మొత్తం మునుగోడులోనే ఉన్నారు అయితే లక్ష మందికి ఒక్కరు కూడా తగ్గేది అని చెప్పేసి ఈ విధంగా కాన్సెప్ట్ తోటి సభ నిర్వహించాలనుకున్నారు తీర చూస్తే మునుగోడు ప్రజలు కాకుండా ya huh? హైదరాబాద్ నుంచి ప్రజలని తీసుకెళ్తున్నారు అని చెప్పేసి ఒక టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది దాని గల కారణాలు ఏంటి ఒకసారి చూసుకున్నమాట అయితే గతంలో ఎన్నోసార్లు అంటే మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు అని చెప్పేసి అలాగే టీఆర్ఎస్ పైన వ్యతిరేకత బాగుందని చెప్పేసి అందుకని చెప్పేసి డైరెక్ట్గా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్లు వెళ్ళి డాక్టర్ మహిళలను కానీ అక్కడ మహిళా సంఘాలను కానీ లేకపోతే అక్కడ లోకల్ లీడర్లను అడిగినప్పటికీ వాళ్ళు రారేమో అని చెప్పేసి ముందుగానే ఊహించుకొని ఈ విధంగా హైదరాబాద్ నుంచి మనుషులను తీసుకెళ్తున్నారని ఒక టాక్ వినిపిస్తుంది దాదాపుగా ఒక్కొక్క ఎమ్మెల్యే మూడు వందల నుంచి నాలుగు వందల కార్లు అరేంజ్ చేస్తున్నారంట ప్రతి ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యే అంటే టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందుట్లో కేసీఆర్ కాన్వాయి కూడా పెద్దంబర్పేట నుంచి భారీగా వెళ్ళాలి దాదాపు ఒక అంటే కేసీఆర్ కాన్వాయికి ఒక ఐదు వేల వెహికల్స్ అనేది ఉండాలి ముందల వెనుకల అన్నట్టు కూడా ఆ విధంగా భారీగా వెళ్తుందని చెప్పేసి కూడా ఒక టాక్ వినిపిస్తుంది అలాగే రేపు భారతీయ జనతా పార్టీ సభ కూడా అంటే అమిత్ షా కూడా వస్తున్నారు అమిత్ షాకి ధీటుగా అంటే కేసీఆర్ సభ ఇంత రేంజ్ లో జరిగిందా అనే విధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు మాట్లాడుకోవాలని చెప్పేసి ఈ విధంగా గ్రాండ్గా చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారంట సో మొత్తానికి కాకపోతే మునుగోడు ప్రజలు మాత్రం రావట్లేదు ఇతర నియోజకవర్గ ప్రజలు తీసుకొస్తున్నారు ఒక టాక్ వినిపిస్తుంది సో దాదాపుగా హైదరాబాద్ నుంచి ఒక ముప్పై వేల మంది జనాలని తీసుకెళ్తున్నారని ఒక టాక్ వినిపిస్తుంది అలాగే ఇంకా మండలాల నుంచి ఒక వెయ్యి వెయ్యి మంది వచ్చినా కూడా తర్వాత ఇతర నియోజకవర్గాల నుంచి చూసుకుంటే మొత్తానికి ఒక డెబ్బై ఎనభై వేల మంది అయితే అవుతారు అని చెప్పేసి ఒక లెక్కలు ఒక అంటే క్యాలిక్యులేషన్ కూడా వేసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది సో మొత్తానికి మరి మునుగోడు సభ సక్సెస్ అయినంత మాత్రాన టీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా అలాగే ఈ సభలో కూసుకుంటల ప్రభాకర్ రెడ్డి పేరు కూడా అంటే అనౌన్స్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు సో మొత్తానికి మరి కేసీఆర్ నిజంగానే హైదరాబాద్ నుంచి జనాలను తీసుకెళ్తున్నారా అనుకోవచ్చా లేకపోతే ఇదంతా సోషల్ మీడియాలో వస్తున్న ఒక టాక్గా మీరు భావిస్తున్నారా అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూసిన ఉండండి హ్యాష్ థ్యాంక్ యూ